ప్రాంతంలో రైతులు, చేనేత కార్మికుల సమస్యలు అంశంపైన పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒకరు బెయిల్ పైన, మరొకరు జైల్లో ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతిపక్షాల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తీవ్రంగా విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడమే కాంగ్రెస్ తత్వం అన్నారు. విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ వైసీపీ పాలన చూసి ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ కి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది. అక్టోబర్ 2వ తేదీ నాడు మహాత్మా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ 3వ తేదీ నాడు కాణిపాకంలో వినాయక స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, ఈ దేశం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కబంధ హస్తాల నుంచి విముక్తి పొందాలని చెప్పి ప్రార్థన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలన, ముఖ్యమంత్రి గారి వ్యవహార తీరు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనల మీద, వీటిలన్నిటి మీద కూడా రాష్ట్ర స్థాయిగా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నిన్న 4వ తేదీ నాడు చిత్తూరులో ప్రత్యేక హోదా హక్కుల హక్కు అనేటువంటి అంశం మీద మహాత్మా గాంధీ గారికి అక్కడ గార్లాండ్ చేసి నివాళులు అర్పించి అక్కడి నుంచి రంగనాథ భవనం దాకా, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దాకా బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు చేసి ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మదనపల్లిలో అన్నమయ్య జిల్లాలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలందరితో కూడా కలిసి రాయలసీమకు సంబంధించినటువంటి, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్ గురించి ఉన్నటువంటి అంశం మీద, అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన విధంగా వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేకమైనటువంటి ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నినాదాలతోటి ఈరోజు ఒక ర్యాలీని నిర్వహించి చారిత్రాత్మకమైనటువంటి మైదానంలో ఒక సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచినటువంటి 9.5 సంవత్సరాల్లో ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు. ప్రధానంగా కులాల మధ్య, మతాల మధ్య, జాతుల మధ్య, రాష్ట్రాల మధ్య అనేకమైనటువంటి వైషమ్యాలని సృష్టించి పబ్బం గడుపుకున్నటువంటి సంగతి. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 5 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి మేలు ఈ రాష్ట్రానికి చేయడం జరిగింది విభజన హామీల రూపంలో. వాటన్నింటినీ కూడా ఏది ఇంప్లిమెంట్ చేయకుండా, అంటే పార్లమెంటు ఒక చట్టం చేసిన తర్వాత చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా చట్టాన్ని తొంగలోకి దొక్కుతున్నటువంటి వైనం మనం చూస్తుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా, ఈ దేశంలో రాజ్యాంగం అమలవుతుందా, ఈ దేశంలో ప్రధానమంత్రులకు కానీ చట్టసభలకు కానీ గౌరవం ఉందా అనేటువంటి అంశం మీద మీమాంస కలుగుతున్నటువంటి విషయం మనం అందరూ ఆలోచించాలి. ప్రజాస్వామ్యవాదులైనటువంటి మనందరం కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలని ఎలుగెత్తి చాటాలని, సేవ్ డెమోక్రసీ, సేవ్ నేషన్, సేవ్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, ఈ దేశాన్ని కాపాడాలి, అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అభద్రత ఏదైతుందో దాన్ని తొలగించాలనేటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ గడిచినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మన రాష్ట్రం విడిపోయిన తర్వాత
5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అన్ని కూడా టెంపరీగానే సరిపోయినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలు అవుతున్నా కూడా అభివృద్ధి కానీ ప్రగతి కానీ శూన్యం. ఈ రాష్ట్రానికి 25 లోక్సభ స్థానాలు ఇస్తే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు వచ్చి ప్రత్యేక తరగతి హోదాను నేను సాధిస్తాను అని ఎన్నికల వాగ్దానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభతో కలుపుకొని 31 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏది సాధించలేనటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడం కాకుండా పలు సందర్భాల్లో ఈయన వెళ్ళినప్పుడే వంగి వంగి ప్రధానమంత్రికి కానీ హోంమంత్రికి కానీ నమస్కారాలు చేసి వాళ్ళకున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల మీద ఈ రాష్ట్ర ప్రయోజనాలని పణంగా పెట్టినటువంటి విషయం.